నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవి. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి లేఅవుట్ నందు కడియపులంక కడియం సవరం గ్రామ లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్, రూరల్ ఇన్ఛార్జ్ ఆకుల వీర్రాజు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ తన ప్రజా సంకల్ప యాత్రలో అక్క చెల్లెమ్మలు అద్దె ఇళ్లలో పడుతున్న బాధలు కల్లారా చూసి వారికి వాగ్దానం చేసిన విధంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చందన నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజాల బాబు, రావిపాటి రామచంద్రరావు, యాదాల సతీష్ చంద్ర స్టాలిన్, మండల పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎత్తున వేల మంది ఆడపడుచులు అందరికీ కూడా ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున అట్టహాసం మీద ప్రారంభించడం జరిగింది. ఆడపడుచులందరూ కూడా, అక్క చెల్లెమ్మలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మన స్థలం విలువ చూస్తే 7,000 రూపాయల గజం విలువ ఉంది. సుమారుగా 60 గజాలు దాకా ఆడపడుచులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 4,00,000 రూపాయలు పైబడి ఉన్న ఈ యొక్క స్థలంతో పాటు ఇల్లు నిర్మాణం కూడా 1 సంవత్సరం కాలంలో కంప్లీట్ చేస్తుంది. అందరినీ కూడా సాక్షాధికారి చేయాలని దివంగత మహానేత ఏ రకంగా అయితే ఆలోచన చేశారు, ఇవాళ మన ముఖ్యమంత్రి గారు, మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు లక్షాధికారిని చేసి ఆచరణ సాధ్యంలో చూపించడం కూడా జరిగింది. దేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇప్పుడు దాకా ఎవరు కూడా సాహసం చేయలేదు. మన ముఖ్యమంత్రి గారికి నిండు మనసు ఉంది కాబట్టి ఆడపడుచులు అందరికీ కూడా, పేద వర్గాలు ఎవరూ కూడా పాకల్లో గాని గుడిసెల్లో గాని మనం చూసినట్టయితే కాలవ పక్కలు గాని అదేవిధంగా చెరువు గట్లమ్మట వీళ్ళందరూ కూడా పాకలు వేసుకున్న సందర్భాలు మన రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మనకు కనబడతా ఉన్నాయి. స్లమ్స్ అనేవి లేకపోకుండా ఇల్లులు నిర్మించి కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతుంది. ఇల్లులు ఒకటే కాదు, ఊర్లను కూడా నిర్మిస్తున్నారు. మౌలిక సదుపాయాలు అన్ని కూడా, డ్రైనేజ్ వ్యవస్థ అయితే కానివ్వండి, సీసీ రోడ్లు అయితే కానివ్వండి, పెద్ద పెద్ద భారీ టౌన్షిప్లు అయితే ఇక్కడే గ్రామ సచివాలయం, ఇక్కడే ఒక పీహెచ్సి